నిషేధం లేదు ఇదేం కర్మ సిపిఎస్ రద్దు లేదు ఇదేం కర్మ చెత్త మీద పన్ను వేశారు ఇదేం కర్మ పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెంచారు ఇదేం కర్మ రిజిస్ట్రేషన్ ధర భారీగా పెంచారు ఇదేం కర్మ ఇంటి పన్ను తొట్టికి పన్ను వేశారు ఇదేం కర్మ నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచారు ఇదేం కర్మ ప్రత్యేక హోదా లేదు ఇదేం కర్మ బాబాయ్ అంతగుడి కనిపెట్టలేదు ఇదేం కర్మ కోడి కత్తిగాని పట్టుకోలేదు ఇదేం కర్మ చెల్లిని తల్లిని తరివేశావు ఇదేం కర్మ ఏపీని అప్పుల అప్పుల ఊపుల నెట్టేశావు ఇదేం కర్మ అని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి దయచేసి చెప్పారు అక్రమ కేసులు పెట్టారు బీసీని చంపేశారు బీసీని జైలుకు పంపించారు బీసీ సర్కార్ నిధులను దారాలించారు బీసీ చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకుండా ఈ నియోజకవర్గంలో కూడా బీసీలపై అనంతపురం కార్యక్రమాలు చేసినటువంటి విషయం మీకందరికీ కూడా బాగా తెలుసు మీ ముందు మాట్లాడుతున్నటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను 30 రోజులు 3 కేసులు 307 పెట్టి 1 నెల రోజులు జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని చెప్పి సందర్భంలో నేను మాట్లాడుతున్నా. నిన్న కాదు మొన్న రామచంద్ర యాదవ్ గారు ఆయన పార్టీ వేరే కావచ్చు యాదవ్లు మేము ఉత్తరిస్తామంటారు యాదవ్లతో మావాలంటారు. కుంగూరు నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్ర యాదవ్ గారు గత ఎన్నికల్లో జనసేన పార్టీలో నిలబడ్డారు. ఈ మధ్య రాజకీయాలకు సంబంధం లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఒక కార్యక్రమం చేయాలంటే ఆయన ఇంటి పైన ఆయన కార్యాలయం పైన